ఇక మనం నిన్న నిన్నటితోటి దాదాపు అరికప్పుడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇష్యూ అయితే సమాప్తమైనట్టు తెలుస్తూ ఉంది ఇక నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి వరకు కూడా ఎక్కడ కూడా తెలంగాణలో లీడు ఆయన బిజినెస్లు సెట్ చేసుకోవడానికి ఏదో కథలు చెప్పేసి కొడుకు అడ్మిషన్ అనుకుంటా ఇంకేదో చెప్పేసి కథలు పెట్టుకుంటా పోయిండు ఎందుకు పోయిండు అంటే అది కేవలం అయ్యా తనకి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ హరీష్ రావు యొక్క ఆధిపత్యం ఎక్కువైపోతుందనేటువంటి ఒక ఉద్దేశంతో అలిగి వెళ్ళిపోయిండు ఇది మాత్రం కన్ఫామ్ అయితే ఇక్కడ చాలా విషయాలు మనకు తెలుసుకోవాలి అంటే వీళ్ళ కుటుంబంలో జరిగేటువంటి ఆధిపత్య పోరు ఏదైతుందో అది బయటికి మాత్రమే వీళ్ళందరూ ఒక్కటి అనేటువంటి తెలుస్తూ ఉంది కానీ ఇక్కడ కేటీఆర్ ప్రతిసారి కూడా మీరు అబ్జర్వ్ చేయండి వన్ వీక్ టెన్ డేస్ ఎవరికి దొరకకుండా పోతాడు ఏదో పని పోతాడు కానీ ఇంట్లో గొడవైనప్పుడు ఇమీడియట్గా ఆయన వెళ్ళిపోయి తను అనుకున్నది సాధించడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఈసారి కే కేసీఆర్ మాత్రం కేటీఆర్ను ససేమిరా అందుకే మనం మనం ఒక కథనం కూడా చేశాం కే కేటీఆర్ వర్కే కేటీఆర్ ప్రెసిడెంట్గా హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ ఏమో రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ఆల్రెడీ ఒక స్టోరీని పెద్ద ఎత్తున రన్ చేయడం జరిగింది అది ఎవరా అంటే కేటీఆర్ డైరెక్షన్ అది జరిగింది ఇప్పుడు కూడా కేటీఆర్ అదే విధమైనటువంటి ధోరణితో భయపెట్టడానికి అమెరికా వెళ్ళిండు పది పదిహేను రోజులు దొరకకుండా మళ్ళీ తీరే టైంకి వచ్చేసి ఇక్కడ ఇష్యూస్ చాలా ఉన్నాయి మళ్ళీ హరీష్ రావు తన మీద ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు దానికి ఆయన ముందు వెళ్ళి వెళ్తాను కాబట్టి మళ్ళీ ఏదో ఇక నన్ను ఇక వెనక్కి నడితారా అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఇమీడియట్గా వచ్చేసి హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇష్యూను టేకప్ చేస్తూ ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే అంటా ఉన్నాను అంటే ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టారీత మాట్లాడుతూ ఉన్నాడు ఓకే మాట్లాడ రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయొచ్చు తప్పేమీ లేదు కానీ అదే రకమైనటువంటి విమర్శలను కూడా తీసుకునేటువంటి దమ్ము ధైర్యం ఉండాలి ఈ కేటీఆర్కి లేదంటే మాత్రం విమర్శలు తక్కువ చేయాలి ఇష్టం విమర్శలు చేస్తా అంటే కుదరదు ఖచ్చితంగా మాలాంటోళ్ళం బరాబర్ విమర్శిస్తూ ఉంటాం మీరు గత పదేళ్ళలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఆ అరాచకాలు అన్యాయాల అక్రమాల కంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలన చాలా బెటర్గా కనిపిస్తూ ఉంది అనేది మా యొక్క ఒపీనియన్ అది తెలంగాణ ప్రజల ఒపీనియన్ కూడా ఒకవేళ తెలంగాణ ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీ కాదు అన్ కాదు అని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆదరి ఆదరించేవాళ్ళు కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే లోపాలు జరుగుతున్నాయో వాటిని వ్యతిరేకిస్తున్న విషయం వాస్తవమే కానీ ఆ వ్యతిరేకతను బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి అవడం లేదది ఎందుకు అంటే బిఆర్ఎస్ పార్టీని ఇంకా ప్రజలు విశ్వసించడం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కనుక బెటర్ పాలన చేస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది కానీ కొంత మేర అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ ఇప్పుడు మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సగం క్యాబినెట్ కూడా రేవంత్ రెడ్డి గారికి సహకరించడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది పొంగులేటి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కొమట్ రెడ్డి కానీ ఇలా చాలామంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి సహకరించడం లేదు ప్రతిదానికి కూడా కాళ్ళలో కట్టెలు పెట్టి దించేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నాల వల్లనే బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ స్ట్రాంగ్ ఇవ్వగలుగుతుంది వీళ్ళే కొంతమంది ఎవరైతే మంత్రులు వీళ్ళే కొన్ని ఇన్పుట్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేసి విమర్శలు చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానివల్లనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది తప్ప బిఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ సమాజంలో ఇంకా వాళ్ళ నమ్మకం అయితే ఇంకా కలగలేదు అనేటువంటి విషయాన్ని మనం అయితే గుర్తుపెట్టుకోవాలి దానికి త్వరలో రాబోయే జరిగేటువంటి రాబోయే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా స్పష్టంగా తేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది చూద్దాం అదేమవుతుందో